నమస్కారం ఫ్రెండ్స్. మనం స్వచ్ఛమైన రొయ్యల ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు మనం బ్యాచులర్ రూమ్ లో చూద్దాం. శుభ్రం చేసుకున్న రొయ్యలు కావాలి. మీరు చూడొచ్చు, శుభ్రం చేసిన రొయ్యలు ఉప్పు పసుపు వేసి చాలా శుభ్రం చేసినవి. కావాల్సిన పదార్థాలు: ఎర్రగడ్డలు సన్నగా తరిగినవి, టమోటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కర్రీ లీవ్స్. ముందుగా నూనె. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, ఎలవెట్ట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా. ఓకే, సాల్ట్ కొంచెం తీసుకోను. ఇష్టం ఉప్పు కొద్దిగా యాడ్ చేయండి. పసుపు వేసారా? కట్ చేసుకున్న టమాటాలు యాడ్ చేయండి. అల్లం పేస్ట్ 2 స్పూన్లు. బాగా వేగిన తర్వాత ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కలిపి కాసేపు వదిలేయాలి. మసాలాలు యాడ్ చేసుకున్నాం. పసుపు కొద్దిగా, ధనియాల పొడి 1 స్పూన్, మిరప పొడి 1 స్పూన్, గరం మసాలా కొద్దిగా, పది నిమిషాలు చక్కగా ఉడకబెట్టాలి. ఫ్రెండ్స్ సాంబార్ సప్పుగా ఉండడం మిరప్పొడి 1 స్పూన్ యాడ్ చేసాం. సారీ ఫ్రెండ్స్, ఏదో తేడా కొట్టింది, అంతా చప్పు చప్పగా ఉంది. ఇప్పుడు ధనియాల పొడి కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాం. బాగా డ్రై చేయండి. ఇలా 20 నిమిషాలు డ్రై చేసుకున్న తర్వాత సరిపోయింది, ఇంకా ఆఫ్ చేసుకుని బాగా ఎంజాయ్ చేయండి. ఇలా వేడివేడిగా ఉండాలని